हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल चंदूस कॉर्नर। ई वीडियो लो फ्रूट्स तो कर्ड राइस एला तैयार चेयालो चूसेद्दाम। राइस लो फ्रूट्स वेयडम वलना चिन्न पिल्ललु चाला इष्टंगा तिंटारु। ई कर्ड राइस समर स्पेशल गा चाला बागुंटुंदी। डिफरेंट रेसिपी तो उन्न ई कर्ड राइस पिकनिक्स की, लंच बॉक्स की, जर्नीस की, किट्टीस की चाला बागुंटुंदी। मरि लेट चेयकुंडा प्रोसेस लोकी वेल्दाम। ఒక స్మాల్ కప్ రైస్ ని కొద్దిగా మెత్తగా బాయిల్ చేసి లైట్ గా స్మాష్ చేసి చల్లార్చుకోవాలి। కొద్దిగా ఇంగువ, 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 15 జీడిపప్పు, 2 పచ్చిమిర్చి చిన్న పీసెస్, కొద్ది కరివేపాకు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 కప్ వైట్ సీడ్లెస్ గ్రేప్స్ ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। हाफ कप दानिम गिंजलू, तगिनंत उप्पु, ओक मीडियम ग्लास गोरुवेच्चनी पालु, हाफ मीडियम ग्लास कर्ड। चल्लगा अयिन राइस लो तगिनंत उप्पु पेरुगु वेसी बागा कलुपुकोवाली। పెరుగు ఉప్పు కలిపాక పాలు కూడా వేసి అన్ని బాగా కలిసినట్లు కలుపుకోవాలి। కలిపిన ఈ రైస్ ఈ విధంగా జారుగా ఉండాలి। అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు। నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న గ్రేప్ పీసెస్, దానిమ్మ గింజలు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక పాన్ లో ఆయిల్ వేసి వేడెక్కాక లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంగు వేయాలి। ఆ తర్వాత పోపులు కూడా వేసి కొద్దిగా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। వేగిన ఈ పోపుల్లో జీడిపప్పు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చల్లగా అయిన పోపుల్ని ముందుగా రెడీ చేసుకున్న కర్డ్ రైస్ లోకి వేసుకొని బాగా కలుపుకోవడమే। ఈ కర్డ్ రైస్ ని మనం తినాలనుకునే టైం కి 2 అవర్స్ ముందు ప్రిపేర్ చేసుకోవాలి। ఎంతో ఈజీగా 10 టు 15 మినిట్స్ లో అయిపోయే ఫ్రూట్ కర్డ్ రైస్ రెడీ। ఈసారి కర్డ్ రైస్ చేసినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి। ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్। థాంక్స్ ఫర్ వాచింగ్।